నానా అడ్డమైన వాళ్ళందరికి ఎందుకు నాన్న డబ్బులు ఇస్తున్నారు మీరు? వాడు భార్యకు ఇంట్లో బాలేదంటరా, యశోదలు జాయిన్ చేశారు. హాస్పిటల్ కాదు, బృందావనం బార్కి వెళ్తున్నారంట వాడు ఫ్రెండ్స్ తోటి. ఎన్నిసార్లు మోసపోతారు నాన్న మీరు? దానికి మా నాన్న చెప్పిన ఆన్సర్ నేను ఎప్పటికీ మర్చిపోను. చిన్నప్పుడు నాన్న పులి కథ విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించేదిరా. ఒక అబ్బాయి వాళ్ళ నాన్నను ఏడిపించడానికి పులి వచ్చిన రెండు సార్లు అబద్ధం చెప్పాడు. వాళ్ళ నాన్న వెళ్ళాడు, పులి లేదు. మూడోసారి నిజంగానే పులి వచ్చిందని అబ్బాయి అరిచాడు, అబద్ధం చెప్తున్నాడని నాన్న వెళ్ళలేదు. ఈసారి పిల్లోడు లేడు, మూడోసారి కూడా వాళ్ళ నాన్న వెళ్ళొచ్చు కదరా. ఏమవుతుంది? మోసపోతావు, ఫూల్ అవుతావు. ఒక మనిషి ప్రాణంతో పోలిస్తే ఇవన్నీ ఎక్కువ. రే, తెలివితేటలు వాడాల్సింది అవతలవాడిని మోసం చేయడానికో మోసం చేస్తున్నారని తెలుసుకోవడానికో కాదు, పని చేయడానికి అంతే. అంతకు మించి వాటి వల్ల ఏ ఉపయోగం లేదు. మా నాన్న డెఫినేషన్లన్నీ ఇలా కొత్తగానే ఉంటాయి. ఆయన దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు మొయ్యాలనిపించే బరువు. కానీ నా దృష్టిలో నాన్నంటే ఓ మర్చిపోలేని జ్ఞాపకం.